రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఈ నెల 28న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ద్వారపూడి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని, ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం ఇచ్చి ఇతరులను రక్షించాలని అన్నారు. అలాగే రక్తం అన్నది మానవ శరీరంలోని తయారవుతుందని, కనుక ప్రతి ఒక్కరికి రక్తాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డితో పాటు సభ్యులు కరినారాయణ రెడ్డి, తమలంపూడి వీరరాఘవరెడ్డి, విజయ్ కుమార్, ఎస్కే నాగూర్, శరత్, రమేష్, మధు, సంతోష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ రెడ్డి. ఈ నెల 28వ తారీఖున రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దాని సందర్భంగా ఈరోజు కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత కర్ణంరెడ్డి నరసింహరావు చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ జరపడం జరిగిందండి. చిన్న విన్నపం, ఆ రోజు 28వ తారీఖున ఆ రోజు రక్తదాతలు ఎవరైనా ఉంటే ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరి కోరుకుంటున్నాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి. మనం ఇచ్చే ఒక రక్తపు యూనిట్ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. జై హింద్. నెల 28వ తేదీన గాజువాక వడాకోనలి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత సురేష్ రెడ్డి గారు వారి యొక్క మిత్రబృందం అంతా కలిసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ యొక్క గోడ ప్రతికను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మరి పెద్దలు చెప్పినట్లుగా రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అని. ఎందుకంటే అన్ని దానాల కన్నా రక్తదానం ఇన్న మనం రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రాణం పోసిన వారం అవుతాం. ప్రమాదం శాస్తు అదేవిధంగా ఏదైనా విష్ణజ్వరాలు వచ్చినప్పుడు రక్తం అవసరం అవుతుంది ఆపరేషన్ చేసేటప్పుడు. అలాంటప్పుడు రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ గత 3 ఏళ్ళగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 28వ తేదీన జరగబోయే మెగా రక్తదాన శిబిరంలో మన గాజువాక ప్రాంతంలో కాకుండా విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని, రక్తదాతలుగా అందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను.